వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ, నేను మీ శివాని. జనసేనానిగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో చాలా విమర్శలు అయితే చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. ఒక దశలో తీవ్ర విమర్శలు కూడా ఆయన నోటి నుంచి వచ్చాయి. అవి వివాదాస్పదం కూడా అయ్యాయి. ఇక అందులో భాగమైన ముఖ్యమైన ఏపీలో 30,000కు పైగా మహిళలు యువతలు మిస్సింగ్ అన్నది, ఇది అప్పట్లో తీవ్ర ప్రకంపనలు కూడా క్రియేట్ చేసింది. వీరంతా కనబడడం లేదని పవన్ చెప్పుకొచ్చారు. ఏపీలోనే అతి పెద్ద మిస్సింగ్ కేసులు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. విమెన్ ట్రాఫికింగ్ అని కూడా ఆయన కామెంట్స్ అయితే చేశారు ఆ టైంలో. ఇదంతా తనకు కేంద్రం నిఘా సంస్థలతో పాటు ఉన్నత స్థాయి వర్గాల నుంచి చాలా విశ్వసనీయమైన సమాచారం వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. గత ఏడాది వరాహి యాత్ర గోదావరి జిల్లాలో జోరుగా సాగే సమయంలో పవన్ చేసిన ఈ కామెంట్స్ అధికారిక వైసీపీకి కుదుపు కుదిపాయి. కేంద్ర ప్రభుత్వంలో పవన్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్ల ఆయన చెప్పినది నిజమని నమ్మిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే అలాంటిది ఏమీ లేదని నాటి వైసీపీ ప్రభుత్వం కొట్టిపారేసింది. మంత్రులు వరుసపెట్టి మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ విమర్శించారు. అయితే ఈ విమర్శలకు జనసేన కట్టుబడి ఉన్నట్టుగానే తర్వాతి రోజుల్లో చేసిన ప్రకటనలు కూడా తెలియచేశాయి. మొత్తానికి విపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలైన ఆరోపణలు వస్తూ ఉంటాయి, కానీ కొన్ని తీవ్రమైన ఆరోపణలు మాత్రం అటు ప్రజలకు ఇటు రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారికి గుర్తుండిపోతాయి. ఇక ఈ నేపథ్యంలో పవన్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో అయితే ఉన్నారు. ఇక ఆయన చేతిలో సర్వాధికారాలు కూడా ఉన్నాయి. ఇక దీంతో గతంలో పవన్ చేసిన 30,000 మంది మహిళల మిస్సింగ్ కేసును బయటకు తీయమని సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్లు తెగ పెడుతున్నారు జనాలు. ఇక అలాగే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ లాంటి వారు కూడా ఇప్పటికే అనేక సార్లు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి మిస్సింగ్ కేసులను ఆయన ఛేదించాలి అని కోరారు. ఇక ఆ విధంగా చేయడం ద్వారా ఏపీలో 30,000 మంది మహిళలు యువతలకు సంబంధించి వారి కుటుంబాలలో వెలుగును నింపాలని కోరుతున్నారు అందరు. నిజానికి ఈ కేసులన్నీ చూడాల్సింది హోంశాఖ. పవన్ డిప్యూటీ సీఎం, కూటమి ప్రభుత్వంలో ఆయన కీలకం కాబట్టి ఆయన చొరవ తీసుకుంటే ఈ భారీ మిస్సింగ్ కేసుల వ్యవహారం వెలుగు చూస్తుందని అంతా అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా విమెన్ ట్రాఫికింగ్ ఏపీలో పెద్ద ఎత్తున గత 5 ఏళ్లుగా సాగింది అని జనసేన ఆనాడు చేసిన ఆరోపణల మీద పూర్తి స్థాయి విచారణ కూడా జరపాల్సి ఉంటుందని అందరూ అంటున్నారు. ఇక ఈ విషయంలోనే కనుక పవన్ చొరవ చూపిస్తే ఖచ్చితంగా ఆయన ఆనాడు చేసిన ఆరోపణలకు విలువ ఉంటుందని అంటున్నారు ఇప్పుడు. అంతేకాకుండా ఏపీలో మిస్సింగ్ కేసులు కూడా ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ వస్తాయి.